కిషన్ రెడ్డి గారు అనుకుంటాను కొన్ని వాస్తవాలు చెప్పారు చాలా రోజుల తర్వాత మొన్న మధ్యన అమిషాని కలిసి వచ్చారు కదా ఎవరు మన లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ని అమిషా గారిని కలుస్తాను ఇది అక్రమ అరెస్ట్ అని చెప్తాను అని ప్రగల్బాలు పలికాడు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్లి హోమ్ మినిస్టర్ గారిని కలవలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక పుత్రుడు మాత్రం వెళ్లి అమిత్ షా గారిని కలిశాడు ఏమండి ఏంటి పరిస్థితి అని అడిగితే మీడియా వాళ్ళకి ఏం చెప్తాడు తెలుసా చూశారుగా మీరు అమిత్ షా గారిని నన్ను కవర్ చేశారు అందుకని నేను వెళ్ళి కలిశాను అని చెప్పాడు నిజం అనుకున్నారు అందరూ ఇవాళ తెలిసింది అమిత్ షా గారిని కలపమని పదే పదే ఢిల్లీలో ఉండి ప్రాధేయపడితే అనేక సార్లు అడిగితే కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అరేంజ్ చేశారు అంతవరకే నా ఉద్దేశం శత్రువులు సైతం హోమ్ మినిస్టర్ గారు కలుస్తాడు దేశ హోమ్ మినిస్టర్ అన్నారు ఎందుకు ఇలా వదలాడుతున్నా నాకు అర్థం కాల అంతేకాదు ఆయన ఉంది ఎవరు చంద్రబాబు మన చంద్రబాబు నాయుడు గారు వదిన మన చిన్నమ్మ ఈయన పెద్దమ్మ ఆమె ఏం చెప్పింది చెప్పకుండా విషయాలు ఏవో మాట్లాడింది నిజం ఒకటి నాకు అర్థం కాల ఎవరు పిలిచారనేది అప్రస్తుతం కానీ ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగుందని మాట్లాడాడు ఏ బెంచ్కి వచ్చిందని మాట్లాడాడు ఏ జడ్జిలు ఉన్నారని మాట్లాడాడు వాట్ ఈస్ దిస్ ఏం జరుగుతుంది ఇక్కడ ఇలాంటి తప్పుడు విధానాలు మీరు డొల్లతనం బయటపడిపోతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలాంటి విషయాలు చేస్తూ ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు అది కాదు మీరు ఇంకోటి కూడా నేను చెప్తున్నా ఇవాళ రాజమండ్రిలో కలిసినటువంటి కలయిక చరిత్రాత్మకమైన కలయిక అన్నాడు ఇంత పెద్దగా కూడా అనలేదు చరిత్రాత్మకమైన కలయిక ఏం చరిత్రాత్మకం నాకు అర్థం కాల మీరు అసలు ఎప్పుడు విడిపోయారు చెప్పండి నాకు అర్థం కాలేదు ఇప్పుడు విడిపోయారా కలిసే కదా పనిచేస్తుంది 2014లో కలిసి పనిచేశారు 2019లో కలిసి పనిచేశారు కలిసి పనిచేయటువంటి విడివిడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చీలిపోయి అడ్వాంటేజ్ అయితే విడివిగా పోటీ చేశారు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చేయకుండా ఉండేందుకు కలిసి పనిచేస్తున్నారు మీరు ఎప్పుడు కలిసే ఉన్నారు కదా కమల పిల్లల్లాగా కలిసి పనిచేస్తూ ఇవాళ ఏదో కొత్తగా కలిసినట్టు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను మీరు కాదు ఇంకెంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కానీ మా పార్టీని కానీ మీరేమీ చేయలేరనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించడానికి కొంత టైం పట్టవచ్చు తప్ప మరొకటి కాదు అదేమంటే ఏమన్నారు ప్రజల సమస్యల కోసం మేము చర్చించాం ఏమో ఇవాళ ఎందుకు వచ్చినాయో మీకు గుర్తు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు గుర్తొచ్చిందో ప్రజా సమస్యల గురించి మేము చర్చించాం అని ఏదేదో చౌకబారు ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇలాంటి కలయికలను ప్రజలు హర్షించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ను కాపాడేలాగా ఉంటుందో ఆ మేనిఫెస్టో లేక తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం ఉంటుందో చూద్దాం మనం తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసమే ఈ ప్రయత్నం జరుగుతుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు మీరు గమనించారో లేదో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ఉత్తరం రాశారు ఆయన రాశారో మరి ఎవరు రాశారో నాకు తెలియదు ఆ ఉత్తరం వెలువడింది దానిలో ఏమన్నాడు నేను జైల్లో లేను ప్రజల గుండెల్లో ఉన్నాను అన్నాడు ఇది ఎంతని ఎంత సత్యం చెప్పండి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వార్త విని 154 మంది మరణించారనేది ఎంత నిజమో చంద్రబాబు నాయుడు గారు ప్రజల గుండెల్లో ఉన్నాడనేది కూడా అంతే నిజమనే వాస్తవాన్ని ప్రజలు గమనించమని మనవి చేస్తున్నా జైల్లో ఉన్న ప్రతివాడు ప్రజల గుండెల్లో ఉండడనే విషయాన్ని కూడా తెలుసుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తెగులు పట్టుకుంది వాళ్ళు తెలుగుదేశం అనే తెగులు పట్టుకుని చాలా సంవత్సరాలైంది ఆ తెగులు ఇప్పుడు చస్తుంది ఆ తెగుల్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు దాంతో చేరాడు తప్ప ఆ తెగులు తెలుగుదేశమే ఈ తెలుగు రాష్ట్రానికి తెగులు దానికి అంతిమం సంస్కారం జరగబోతుంది ఎన్నికల్లో గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం
సాధ్యమైంది ఈ భారతదేశ వ్యవస్థలో ఏ తప్పు లేకోకుండా 45 రోజులు రిమైండ్ లెట్ పెట్టడం సాధ్యమా చెప్పండి నాకు అర్థం కాల ప్రాథమిక తప్పు చేశాడా లేదా దట్ విల్ బి డిసైడెడ్ ఆఫ్టర్ థరో ఎంక్వైరీ థరో ట్రయల్ ఓకే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా ఉన్నాయనే కదా కోర్టు పెట్టింది బయటికి వెళ్తే సాక్షుల్ని తారుమారు చేస్తాడనే కదా బయట ఉన్నప్పుడే కదా శ్రీనివాసుని అమెరికా పంపించింది ఈయన పిఏ ఈయన తెలియకుండా అమెరికా వెళ్ళిపోయాడా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మనసే నేరపూరితమైనటువంటి మనసు ఒక్క చిన్న ఉదాహరణయ్య అందరికి తెలిసిన సత్యం రేవంత్ రెడ్డితో కట్టల కట్టల డబ్బులు ఇచ్చి ఒక ఎమ్మెల్సీని కొనాలని ప్రయత్నం చేశావే దాని సంగతి ఏంటి తప్పు చేయవా నువ్వు తప్పు చేసేవాడివి కాదా నువ్వు నీ బుద్ధి అక్కడే బయటపడిందిగా అన్నమంతా పిసకాల మెతుకోటి పట్టుకుంటే చాలదు ఇలాంటి దారుణాలు ఎన్ని చేశావు నువ్వు ఈ రాష్ట్రంలో అప్పుడు తప్పకున్న వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇవాళ అంటున్నాడు లోకేష్ బాబు కొత్తగా వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో భారతదేశంలో నెంబర్ వన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అందరికీ తెలిసిన సత్యం ఆ చంద్రబాబు నాయుడు గారిని రూపాయలు పెట్టి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు మా వల్ల ఏమైంది వ్యవస్థలు మేనేజ్ చేయటం నీ వల్ల ఇది చంద్రబాబు నాయుడు వల్ల ఇది ప్రతి వ్యవస్థలోనూ నీ మనుషుల్ని చొప్పిస్తూనే ఉన్నావు 40 సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేయలేకపోతున్నావు అందువల్ల రూపాయలు ఉండిపోతున్నావు వాస్తవం ఇది మేనేజ్ చేయాలని చూడబట్టే కదా 17 ఏ మీద వెళ్ళావు బీల్ కోసం వెళ్ళలేదు నువ్వు ఇవాళ కూడా 17 ఏ మీదే ఫైట్ చేస్తున్నావు అర్థమైపోలేదా కేసు చంద్రబాబు నాయుడు గారు దొరికిన దొంగ చంద్రబాబు నాయుడు గారి కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈ సాక్ష్యాధారాలు ఉండబట్టి 45 రోజులు లెక్కేసుకోవటమే రూపాయలు చంద్రబాబు ఊసలు లెక్కేసుకోవటం బయట ఉన్నటువంటి పుత్రుడు దత్తపుత్రుడు రోజులు లెక్కేసుకోవటం తప్ప మరొక మార్గమే లేదు వెరీ వెరీ స్ట్రాంగ్ కేస్ చంద్రబాబు నాయుడు గారు మీద పెట్టినటువంటి మొదటి కేసు రెండు మూడు కూడా ఉన్నాయి అవి కూడా చాలా స్ట్రాంగ్ కేసులు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ఖజానాని దోచుకున్నటువంటి వ్యక్తి ఇంకో మాట కూడా చెప్తున్నా ఆయన ఉండి వీళ్ళు ఒకసారి సొంతం అన్నాడు తర్వాత అద్దె అన్నాడు ఇంత పచ్చి అబద్ధాలు ఆడతాడు డబ్బుల కోసం మేనేజ్ చేయడం కోసం ఆయన కరగట్ట పక్కన ఉన్న ఇల్లు ఏమన్నాడు ఇది నా సొంత ఇల్లు అన్నాడు ఒకసారి ఒకసారి ఏమో మేము రెంట్కు తీసుకున్నాం అంటాడు అన్ని తప్పటడుగులే ఎందుకంటే తప్పులు చేశాడు కాబట్టి ఒక అబద్ధం ఆడితే వరుసనే అబద్ధాలు ఆడాలి అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మేవారు ఎవ్వరూ లేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాజమండ్రిలో కలిసిన కలయిక కొత్త కలయిక కాదు పాత కలయికే ఎప్పటి నుంచి మేము చెబుతున్నటువంటి కలయికే ఈ కలయిక వల్ల ఏమీ కాదు ఇది వాస్తవం